अस्सलामुअलैकुम नाजरीन, मैं आपका दोस्त जफरुद्दीन और आप देख रहे हैं हैदराबाद टुडे न्यूज़। आदाब नाजरीन, शहर हैदराबाद। हुकूमत तेलंगाना के वजीर आला के चंद्रशेखर राव ने ऐलान किया है कि साल 2020 और 21 सीजन के लिए कोई भी स्कूल मैनेजमेंट वाले फीस ना ले, सिर्फ ट्यूशन फीस ले, कोई टर्म फीस या कोई एक्स्ट्रा फीस बच्चों के वालिदैन के पास से वसूली ना की जाए। और उन्होंने इंतबाह दिया कि इस साल कोई भी स्कूल की जानिब से बच्चों के वालिदैन को परेशान ना करे और कोई स्कूल्स की जानिब से फीस लेने की अगर कंप्लेन आई तो स्कूल का लाइसेंस कैंसिल कर देने का उन्होंने मुतालबा किया। नर्सरी, LKG, UKG, फर्स्ट से लेके पाँचवीं क्लास तक के तलबाओं को उन्होंने ऑनलाइन क्लासेस ना लेने के लिए कहा। अगर कोई स्कूल्स की जानिब से हिरासा किया जाए तो आवाम से बिलखसूस अपील की है कि वो डायल 100 पर कॉल करके स्कूल मैनेजमेंट की शिकायत कर सकते हैं, तभी उन पर कार्रवाई होगी और उस स्कूल का लाइसेंस भी हुकूमत की जानिब से कैंसिल किया जाएगा। आइए देखते हैं हमारे नुमाइंदे अखिल खान की रिपोर्ट। ये प्राइवेट स्कूल्स पदवेल पैतृक पाठशाल मुफ्ई लक्षल पैतृक विद्यार्थुर् वीलू स्पष्ट आदेश इतना राष्ट्र प्रभुत्म एट्ट परस्तु दाने उल्लंघन ले वीलू एट परस्ति इवसरा पैसा फीजुल पे अवकाश लेकिन इट्स एन आर्डर बै द गवर्नमेंट इध प्रभु आदेश प्राइवेट विद्या संस्थल इंतजे अंत नोटिस दट इज नाट अलाउड इन द स्टेट एट्ट परस्ति 2021 अकाडमिक इयर की ओक रूपये पैसा फीजुल पे अवकाश लेकू रे రకరకాల ఫీజులు వీళ్ళు వసూలు చేస్తూ ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేయకూడదు. మంత్లీ నెలవారీగా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలి. అదర్ దాన్ ట్యూషన్ ఫీజు ఒక రూపాయి కూడా వసూలు చేయడానికి వీలు లేదు. ఇది ప్రభుత్వ ఆదేశం, ఖచ్చితంగా ఫాలో కావాలి. తర్వాత రోజుల్లో దాన్ని చూసుకోవచ్చు, పరిస్థితి చక్కబడిన తర్వాత. ఇప్పుడు మటుకు ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే, అది నెలవారీగా సంవత్సరానికి అంత ఒకటేసారి కట్టండి అని కూడా జబర్దస్తి చేయడం లేదు. ఓన్లీ మంత్లీ వైజ్, మంత్ వైజ్ ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలా. అంతకు మించి విద్యార్థులను కానీ విద్యార్థుల తల్లిదండ్రులను కానీ ఇబ్బంది పెట్టకూడదు. ఈ కష్ట సమయంలో పెట్టినట్టయితే ఎవరిని కష్టపెట్టినా 100కు డయల్ చేయండి, వెంటనే యాక్షన్ ఉంటుంది. చాలా యాక్టివ్గా చర్యలు కూడా తీసుకుంటాం, వాళ్ళ యొక్క పర్మిట్లు కూడా రద్దు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో నిర్దాక్షిణ్యం కూడా ఈ విషయంలో ఈ ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా పేదలకు సంబంధించింది. ప్రజలు ఇప్పుడు తమ ఆదాయాన్ని కోల్పోయి ఉన్నారు, ఆదాయం లేదు. మరీ దారుణంగా ఉండేది పరిస్థితి ముందరికి. మార్చిలోనన్న సగం వచ్చింది కానీ ఏప్రిల్లో అయితే జీరో అయిపోయింది. అది ఏం పని లేదు. ఎక్కడ ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాలుగు శాఖలు తినే వాళ్ళు రెండు శాఖలు తిని పప్పులు పుట్టుకొని తిని బతుకుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఫర్దర్ కష్టపెట్టడం సమాజానికి ఎవరికి కూడా ధర్మం కాదు. కాబట్టి ఈ విషయంలో దయచేసి ఎట్టి పరిస్థితులలో దీన్ని వేరే విధంగా అనుకోవద్దు. ట్యూషన్ ఫీజులను అది కూడా నెలవారీ మాత్రమే తీసుకోవాలా, సంవత్సరం మొత్తం కట్టాలని అనద్దు.